ఆడుకుని తర్వాత తీసుకోపో. ఆ నీ డబుల్ రూమ్ డబుల్ బెడ్రూమ్ నీ ఆడుకుని తెప్పుతుంది. పోతా నీ కొత్త మేలు కాడ చూడు, ఆడుకోత బయట పడ చూడు. ఏమైంది కాంట్రాక్టర్లకు? ఇవన్నీ శాలి గౌరవాలు ఇచ్చారు, కాంట్రాక్టర్ ఇచ్చినావు. ఏమైంది శాలి గౌరవ ప్రాజెక్టు? ఇంతవరకు దాన్ని తట్టిన మట్టిపోయారు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయాడు. వాడి మీద కమిషన్ కోసం కొట్లాడితే వాళ్ళు వెళ్ళిపోయారు. దాని ఎన్ని సభదారు చెప్పారు కేసీఆర్? ఇవాళ జగన్ రెడ్డి ఏమైంది సంగతి? ఇవాళ నాగారంలో భూ కబ్జాలు ఏమందరి ఎవరెవరు చేస్తున్నారు? ఏ గుట్ట రిజిస్ట్రేషన్ చేసుకుంది ఎవడు? అదంతా డేటా తెలుస్తుంది. అందుకోసం కేసీఆర్ గారికి నేను మర్యాద పూర్వకంగా చెప్తా ఉన్నా, నేను నువ్వు ఎండ తీసి వస్తావు తిరగ, ఈ దొంగల మాట మండించుకో. ఇక దళిత బంధ జరిగి సక్కదనం నువ్వే. ఎప్పుడు? 2023 అక్టోబర్ 2023 సెప్టెంబర్ 27 తారీఖు నాడు క్లియరెన్స్ సమావేశం పెట్టాం. అరే కిషోర్ ఏమో 10 లక్షలు ఇస్తే 3 లక్షలు మాపేస్తున్నాడు, నువ్వు మీరే మాట్లాడిను. ఏది నువ్వు మాట్లాడతానని ఎంక్వైరీ చేసి మొత్తం లూటు చేసిన 100 కోట్ల లూటు జరిగింది. ఎవరెవరు తిన్నారు? పెద్ద ముద్దా ఎవరు ఎవరెవరు ముట్టినాయి? దానిని ఎంక్వైరీ చేసి ఒక పత్రం తీసుకున్నారా? ఆ తిరుమల చెప్పిపోయిడా? ఆ తుంగదూర తిరుమల చౌరస్తాల ఉండి ఇవాళ నేను గిజ్ చేసిన దళిత బంధు ఎవరు అందలే అని చెప్పండి. దళిత బంధు ఇంటిది పేదల ముంచిదిరి, ఇల్లు కట్టకపోతుంది, కొరులు ఇవ్వకపోతుంది, ఏది చేయకపోతుంది. 10 ఏళ్ళ రాజ్యంలో నేను రాదనుకుంటే రాదనుకుంటే ఏమైంది? రాజరిక వ్యవస్థ తొక్కిడిచి పెట్టిన జనం. అందుకోసం ఇప్పటికైనా గ్రహించుకోవాలి. నీకు అర్థం దొరికిన తుంగదుర్తికి వచ్చి నన్ను నాతో నా కోసం ఒక మాట మాట్లాడు. నీకు దమ్ముంటే మంద్ర సామెర్ కోసం ఒక మాట మాట్లాడు. మంద్ర సామెర్ ఈ 4 నెలలు చేసిన పరేడిది 13 కోట్ల రూపాయలు ఇవ్వాలి, ఈజీఎస్ వర్క్ తెచ్చియాలి మేము అని సీసీ రోడ్లు వేసినాం. 26 కోట్లు పెట్టి రోడ్లు వేసినాం, రోడ్డు సాంక్షన్ చేయించినాం. మొత్తం 140 కోట్ల వర్క్ చేయించిన 4 నెలలు ఎవడో చెప్పిన సమాధానం దాన్ని చెప్పు దమ్ముంటే. మీరు నిర్లక్ష్యం చేస్తే, మీరు వదిలిపెడితే నేను ఎంటబడి ఆ 100 పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిన వాళ్ళని తుంగదుర్తిలా 100 పడకల హాస్పిటల్ సాంక్షన్ చేయించిన నేను. ఇవాళ తిరుమల జూనియర్ కాలేజ్ సాంక్షన్ చేయించిన, మోత్కూర డిగ్రీ కాలేజ్ కోసం ప్రపోజల్ చేసిన, మీరేం చేశారు? ఉన్నకాడికి మింగిరు లెక్కలు చెప్పండి. మీరు కేసీఆర్ గారు మీ ఇంట ఉన్న వాళ్ళు ఎవరు అంతున్నారో వాళ్ళకి అడుగు. అరే ఏం చేసినవరా అని అడుగు. ఇసుక ఎంత ముఖ్యమని అడుగు, మట్టి ఎంత ముఖ్యమని అడుగు, ఈ ఏట్లో ఎందుకు గుంతలు పడని అడుగు. వస్తుంది రారి, యాని జలు వస్తారు అనంతరం రారి. నీ సక్క గుండెలు ఎందుకు తెలియదు చెప్పు. ఆ అనంతరం ఏట్లే గుండెలు ఎందుకు తెలియ, పబ్బులు ఎందుకు కొట్టుకపోయినాయి పబ్బులు చెట్లు, దాని సమాధానం చెప్పాలి. అసెంబ్లీలో కూడా చెప్పినా మీ వెనక ఆగి దిగిపోయింది, ముంగడు కోసం ముడుతున్నాను, అంత అయిపోయింది. ఏం లేదుగా, మీ పాటలు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు వెళ్ళిపోతా ఉన్నారు? నీ నియంతృత్వ పాలన, నీకు ఏకచక్రాది పాలన, మీ దోపిడి పాలన, మీ దొంగల ఖండ కలిసే పాలన, మర్యాద లేని పాలన, మమకారం లేని పాలన, మనిషి మనిషికి గుర్తించలేని పాలన. అందుకోసమనే అవమానాలకు గురై ఆత్మను చంపుకోలేక ఆత్మగౌరవాన్ని పొందలేక అందుకని మొత్తం పార్టీ మొత్తం కాలైపోతాం. ఎక్కడ ఉంది పార్టీగా? ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా పార్టీ మార్చుకున్నారో మీరు, నీ బొందరగడ పార్టీ అయిపోయింది. అప్పుడు ఎవరికి ఇల్లు కట్టించింది మీరు? నీ పేరు మీద ఒక్కడు నేను కేసీఆర్ కట్టించిన ఇల్లు బతున్నా చెప్పాను, తుంగదుర్తలు చెప్పాను. అందుకోసమనే తుంగదుర్తలు ఏదో ఎలగబెడతాను వస్తే ఏ ప్రజలు నమ్మే పడుతున్నారు? రేపు పార్లమెంట్ ఒక్క సీటు రాదు. ఏదో తిప్పరబడతారు నడబెడ ఏది లొడబెడ పేదలకు నక్కాశ పడ్డట్టు ఒక్కడో రెండో రావా అన్నట్టు. ఒక్కడు రాదు అరగుడు రాదు నీకు, ఒక్కడు రాదు అరగుడు రాదు నీకు. ఏముందనో తేడా, ఇక్కడ 11 సీట్లు గెలిచింది, 12 సీట్లు కూడా త్రుడులు తప్పింది. అది 11 సీట్లు గెలిచింది, ఎలా ఎక్కడున్నాను? ఏడుకు వస్తావు? గెలిపగలుగుతావా? ప్రజలు నీ ఏంట ఉన్నారా? ప్రజలు దూరం అయిపోయింది. ప్రజలకు మీరు ఉద్యోగాలు వేయలేదు, పిల్లలకు ఉద్యోగకారులు గౌరవించలేదు, దళితులను ఇల్లు కట్టిస్తారని ఇల్లు కట్టేయలేదు, దళిత ముఖ్యమంత్రులను దండగా చేసినావు, 3 ఎకరాల భూమి ఉన్నావు ముంచినావు,
మొత్తం ఫామ్లో పెట్టుకుని మీరు 3 ఎకరాలు లేనోడు ఇవాళ 300 ఎకరాలకి ఎట్లా అయినా అర్థం కాలే. 3 ఎకరాలు లేనోడు 300 ఎకరాలు ఎట్లా? ఎక్కడికి వచ్చిన భూమి ఎవరు అవసరం దోసుకున్నారు? అందుకోసం మరి ఇవాళ ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో బ్రహ్మాండమైన ప్రజాస్వామ్యబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా, ప్రజాక్షేమ విధేయంగా ఇవాళ ప్రభుత్వం నడుస్తూ ఉంది. అది మీరు ఊరలేకపోతా ఉన్నారు. నీకు మహిళలకు బస్సు పాస్ ఇస్తే, మహిళలకు ఉచిత బస్సు పాస్ ఇస్తే దాన్ని చెప్పరు. పేదలకు కరెంటు బిల్లులు ఫ్రీగా వస్తున్నాయి అది చెప్పరు. గ్యాస్ వస్తుంది అది చెప్పరు. ఇంకొకటి, ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కటి గ్యారెంటీ లేతున్నాయో అన్ని అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు మొత్తం దిగిపోయేటప్పుడు ఆఖరికి ఆ హెరిటేజ్ భవన్ల కాగితాలు కూడా తగ్గబెట్టిపోయిన దుర్మార్గమైన చరిత్ర మీద మొత్తం లూటు చేసిపోయింది తెలంగాణ. కథను ఎక్కడ పోయింది? 57,000 కోట్ల రూపాయలు ఇవాళ పెండింగ్ బిల్లు పెట్టిపోయింది. మీరు ఎక్కడిది పైసలు ఎక్కడ వేసి కడతాం అనుకున్నావు? మీ ఆస్తులు ఎంత, మీ పాస్తులు ఎంత? తెలంగాణ ఉద్యమం నాడు అరిసరావుకు చిప్పలు ఉన్నాయా? అరిసరావు ఎక్కడున్నాడా? ఇలా ఉద్యమం నాడు నీ ఆస్తి ఎంత, నీ పాస్తు ఎంత? ఏ కిరాయి ఇట్లా ఉన్నావు? ఇవాళ మీ ఆస్తులేని 1,000,000,00,000,00,000 ఇవన్నీ కథలు చెప్తారు. నీ కొడుకు తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఏంటిది? తెలంగాణ ఉద్యమంతో నీ కొడుకు సంబంధం ఎక్కడిది? మీ సంతోష సంబంధం ఎక్కడిది? మొత్తం చెట్ల పేరు మీద చెట్ల మీరు